హలో ఏర్పడినటువంటి ఈ అల్పపీడనం క్రమంగా బలపడి తుఫానుగాను అలానే తీవ్రమైన తుఫానుగాను మారి ఆంధ్ర తీరంలో నెల్లూరు మచిలీపట్నం మధ్యలో బాపట్ల దగ్గర ఇంచుమించుగా తీరాన్ని దాటుతుంది అని వాతావరణ శాఖ ఇచ్చిన అలర్ట్ నేపథ్యంలో ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు చూసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో కూడా వీడియో కాన్ఫరెన్సింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రిపేర్డ్నెస్ సంబంధించి సైక్లోన్ సంబంధించినటువంటి ప్రిపేర్డ్నెస్ మీద స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చారు ఇప్పటికే. అలానే జిల్లాలో గుంటూరు జిల్లాకి తీర ప్రాంతం లేకపోయినప్పటికీ కూడా చాలా దగ్గరలో తీరానికి మనం ఉన్నాము. అట్లనే ఈ ప్రాంతం కూడా ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న నేపథ్యంలో ఇప్పటికే గత 2 రోజులుగా ఆఫీసర్లందరినీ కూడా అలర్ట్ చేశాము. కంట్రోల్ రూమ్ ఒకటి జిల్లాలో ఏర్పాటు చేశాము. అలానే అన్ని డివిజన్ కేంద్రాలలోనూ మున్సిపల్ కార్యాలయాల్లోనూ కూడా ఈ కంట్రోల్ రూమ్స్ ఓపెన్ చేశాము. అలానే అధికారులందరికీ కూడా అన్ని డిపార్ట్మెంట్ అధికారులకి సెలవులు లేకుండా అందరినీ కూడా డ్యూటీల్లో ఉండేలాగా ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జిల్లా అధికారులందరినీ కూడా స్పెషల్ ఆఫీసర్లుగా మండలాలకు పంపించున్నాము. అందరూ కూడా మండలాల నుంచే ఈ పనులు చేస్తున్నారు. దీంట్లో ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ పాయింట్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మానవ తప్పిదం వల్ల కానీ ఏ ఇతర దీనివల్ల కానీ హ్యూమన్ లాస్ ఉండకూడదు, మనిషి అనేవాడు చనిపోకూడదు, దానికి సంబంధించిన అన్ని ప్రికాషన్స్ తీసుకోమని ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఇప్పటికే అధికారులందరికీ చెప్పాము, ఎక్కడెక్కడైతే మనకి వల్నరబుల్ పాయింట్స్ ఉంటాయో అక్కడ ఎక్కడైనా ఇల్లు పడిపోయే ప్రమాదం కానీ లేకపోతే ఏదైనా షెల్టర్స్ ఇబ్బందికరమయ్యే పరిస్థితులు ఉంటే వాటన్నిటినీ కూడా వాళ్ళని షిఫ్ట్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాము. అది ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో అట్లాంటి అవకాశం ఉంటుంది అని. రూరల్లో కూడా ఎక్కడైనా ఏదైనా అట్లాంటి ప్రమాదం జరిగే ప్లేసుల్లో ఉంటే వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేసి రిలీఫ్ సెంటర్స్ ఓపెన్ చేయమని చెప్పాము. అలానే లోతట్టు ప్రాంతాలు మనం ఈరోజు మార్నింగ్ నుంచి మనకి వర్షం పడుతూ ఉంది. ఎక్కువ ఇంకా వర్షం పెరిగినప్పుడు కొన్ని ప్రాంతాలు లోతట్టుగా ఉన్న ప్రాంతాలు కూడా జలమయమయ్యే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించి వాటర్ని పంప్ చేసే విధానాలు కానీ అట్లనే ఆ జలమయం అయ్యే సందర్భాల్లో అక్కడ ఉన్న ప్రజల్ని మనం రిలీఫ్ సెంటర్స్ని తరలించే విధంగా ఇప్పటికే రిలీఫ్ సెంటర్స్ని తయారు చేసుకోమని ఆదేశాలు ఇచ్చాము. దాని ప్రకారం అధికారులు ఇప్పటికే రెడీగా ఉన్నారు. సో అలాగే ఇప్పటికే కావాల్సిన ఫుడ్ సప్లై అంతా కూడా మనం ఇప్పటికే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా అక్కడికి అందుబాటులో తీసుకురావడం జరిగింది. కమ్యూనికేషన్ సిస్టమ్, ఎందుకంటే విండ్ వెలాసిటీ మోర్ దెన్ 100 KMPH ఉండేలాగా ఇప్పుడు ఇచ్చినటువంటి అలర్ట్ నేపథ్యంలో ఎక్కడ కూడా కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినకుండా, కమ్యూనికేషన్ ఒకవేళ పవర్ ఎక్కడైనా డిస్ట్రప్షన్స్ జరిగితే వెంటనే రెస్టోరేషన్ కోసం జిల్లా ప్రతి మండలంలో ఈ టీమ్స్, ఒకటి జాయింట్ ఆపరేటింగ్ టీమ్స్ కొన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఆర్డబ్ల్యూఎస్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నుంచి ఒక ఇంజనీరు, సిపిడిసిఎల్ నుంచి ఒక ఇంజనీరు, ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఆఫీసరు, పోలీస్ నుంచి ఒకరు ఉంటారు. వీళ్ళు ఇమీడియట్గా అక్కడ రెస్టోరేషన్ చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అలానే ఎక్కడైనా ట్రీస్ పడిపోతే ఈ విండ్స్ వల్ల వాటిని క్లియర్ ఆఫ్ చేసేదానికి టీమ్స్ అన్నీ కూడా పనిచేస్తారు. వీటితో పాటు మొబైల్ టీమ్స్ ఉంటాయి, అట్లానే స్టాటిక్గా మండలాల్లో కూడా పనిచేస్తున్నటువంటి టీమ్స్ ఉన్నాయి. కమింగ్ టు మెడికల్ అండ్ హెల్త్, హాస్పిటల్స్ అన్నింటిలో ఇప్పటికే పవర్తో పాటుగా జనరేటర్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టి ఉన్నాం. అలానే ఇప్పటికే దాదాపుగా 461 మంది ఈ వారంలో డెలివరీ అయ్యేటటువంటి ప్రెగ్నెంట్ విమెన్, గర్భవతులందరినీ కూడా హాస్పిటల్స్కి షిఫ్ట్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాము. ఇప్పటికీ 250 మంది పైన షిఫ్ట్ చేశారు. మిగిలిన వాళ్ళని కూడా ఇప్పుడు హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తున్నారు, కొంతమంది తెనాలని, కొంతమంది మన జీజీహెచ్కి. సో కాబట్టి ఈ రకంగా ముందు హ్యూమన్ లాస్ లేకుండా వల్నరబుల్ సెక్షన్ ఏదైతే ఉంటుందో వాళ్ళందరినీ కూడా మనం తరలించే ప్రయత్నం చేస్తున్నాం. అలానే రిలీఫ్ క్యాంప్స్ ఎక్కడ అవసరమో వాటిని ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. వాటిలో అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయవలసిందిగా ఇప్పటికే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా అన్ని ఆఫీసెస్లో కూడా ఫర్ ఎనీ ఎవెంచువాలిటీ ఏదైనా పవర్ ఇట్లా పోయినప్పుడు చూసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మనకున్న ఒక పెద్ద బలం ఏంటంటే సచివాలయ వ్యవస్థ అంతా ఉంది, వాలంటీర్స్ అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇప్పటికే ప్రాపర్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గ్రామాల్లో ఎక్కడైనా సరే ఏ చిన్న ఇబ్బంది పడినా సరే ఇమీడియట్గా ఫోన్ చేసే విధంగా కంట్రోల్ రూమ్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో అందరము అందుబాటులో ఉంటాము. వీటితో పాటుగా
ఇప్పటికే ఎక్కడైనా రైతులకు సంబంధించి ఈ ప్యాడీ హార్వెస్టింగ్ సీజన్ కాబట్టి ముందు రైతులను అలర్ట్ చేసుకుంటా వచ్చాం. హార్వెస్ట్ అయిన క్రాప్ అంతా కూడా ఇప్పటికే ఎక్కడైనా మిగిలిపోతే కూడా మన ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ద్వారా ఇమీడియట్గా ఆఫ్లైన్ చేశారు. ఆఫ్లైన్ ద్వారా మనం వాటిని ప్రొక్యూర్ చేసి పంపే ఏర్పాట్లు చేయవలసిందిగా జాయింట్ కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చాం. అవి దాని మీద సివిల్ సప్లైస్ అండ్ రెవెన్యూ ఆఫీసర్స్ కూడా సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు. జిల్లాలో మొత్తం మీద యాజ్ ఆఫ్ నౌ ఉన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రజలందరికీ తెలియజేస్తూ, అలానే ఈరోజు రేపు ఇంపార్టెంట్ రిక్రియేషన్ ప్లేసెస్ అన్నీ కూడా క్లోజ్ చేయమని చెప్పాం. మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, దయచేసి అవసరమైతే తప్ప, లేకపోతే ప్రజలు ఊరికే బయటకు రావద్దు. పిల్లలకన్నీ విద్యా సంస్థలకి స్కూల్స్ కన్నిటికీ కూడా ఈరోజు సెలవు ప్రకటించాం, రేపు కూడా సెలవు ఇవ్వబోతున్నాం. కాబట్టి పిల్లలు కానీ ప్రజలెవరు కూడా, వృద్ధులు కానీ ముఖ్యంగా, సో ఎవరు కూడా దయచేసి అవసరం లేకపోతే బయటకు రావద్దు. సో ఈరోజు రేపు ఈ తీవ్రతని ఎప్పటికప్పుడు మనం ప్రజలకు తెలియజేస్తూ ఉంటాం. వాతావరణ శాఖ ఇస్తున్నటువంటి రిపోర్ట్ని సీరియస్గా తీసుకొని అన్ని శాఖలు అప్రమత్తంగా పనిచేస్తూ ఉన్నాం. సో ఏ రకమైన ఎవెన్చువాలిటీ అయినా సరే ఎదుర్కోవడానికి అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నాం. ప్రజలు దయచేసి సహకరించవలసిందిగా కోరుతున్నాం.